సూళూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన సూళూరుపేట నియోజకవర్గం అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి జరిగిన నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పాటు ఆమె తండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నెలవల సుబ్రహ్మణ్యం కూడా పాల్గొని తన కుమార్తె డాక్టర్ వృత్తిలో ఉండటం వల్ల ఇలాంటి సమీక్షా సమావేశాలపై అవగాహన లేనందున మొదటిసారి కావడంతో తాను పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఒక్కొక్క ప్రభుత్వ శాఖ అధికారి ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను గురించి, వాటి పరిష్కారం గురించి కూడా అధికారులతో సమీక్షించారు. పట్టణంలోని జిఎన్టీ రోడ్డులో గుంటలు వెంటనే పూడ్చాలని, ఎక్కడా త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని, అవసరమైన చోట సబ్ సర్ఫేస్ డ్యాములను నిర్మించాలని, అలాగే కాళంగి గ్రాయన్ పనులను చేయాలని, ఇంకా కలిపేటి కాలువలో చెక్ డ్యామ్ అవసరమని మరియు సూళూరుపేట టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం చూడాలని కూడా అధికారులను కోరారు. చాపల్ మార్కెట్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పేర్నాడు హెల్త్ సెంటర్ 24 గంటల అందుబాటులో ఉండేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడాలు కడుతున్నారని, రెవెన్యూ వారు వీటిపై దృష్టి పెట్టాలని కూడా కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ చంద్రముని, తహసీల్దార్ గోపాలకృష్ణ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే కొద్దిగా హెవీగా ఉంది సార్, అది వాటర్ డిస్పోజల్ పాయింట్ లేకపోవడము, మెయిన్ గా కోర్టు వాళ్ళ భవన వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది సార్, కోర్టు వాటికి కూడా నీళ్లు వెళ్ళిపోతున్నాయి, షాన్ వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్ళిపోతున్నాయి. మన డిశ్చార్జ్ వాటర్ కమిషనర్ గారు ఒక్కసారి మా లోకల్ లీడర్స్ మరి అదేవిధంగా తహసీల్దార్ గారు మీరు అందరూ ఎమ్మెల్యే గారు ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాం, ఎక్కడ సీవేజ్ వాటర్ పెట్టాలా, ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టాలి, దాన్ని కూడా స్టెప్గా మన వర్క్ టు గెట్ ది ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్. మరి మీరు ఒకటే రెండు ప్రపోజల్స్, నంబర్ వన్ అండర్ సిస్టమ్, అండర్ యూజీడి సార్, అండర్గ్రౌండ్ సిస్టమ్ ఒకటి దాని ప్రపోజల్ పెట్టండి. తర్వాత అమృత ఇది సీవేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ పెట్టాలో దాని ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ రెండు పేరు తయారైతే ఎటువంటి కేసులు లేకుండా, ఎలక్షన్ రిలేటెడ్ గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరిగినాయి. దీనికి ప్రజలందరి సహకారం, నాయకుల సహకారం, అందరి తోడ్పాటుతో మా యొక్క ఉన్నత అధికారుల యొక్క తోడ్పాటుతో ఈ సక్సెస్ చేసుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగిన ఈసారి ఎన్నికలు. అలాగే కేసులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీరు ఫిల్టరేషన్ చేస్తే సూళూరుపేటలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నెల రోజుల ముందర, నెల రోజుల తర్వాత, ఎలక్షన్ రోజు కూడా ఎటువంటి కేసు కూడా రిపోర్ట్ కాలేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉండడం, నాయకులు ముఖ్యంగా ఎటువంటి నెంబర్ టూ, యాజ్ ఎంప్లాయీ, యాజ్ ఆఫీసర్, యాజ్ ఎల్ఆర్డీ ఇన్స్టిట్యూట్ మనకి పర్సనల్ ఎజెండాస్ ఏమి ఉండవు, ఇంక్లినేషన్స్ కూడా ఉండడానికి వీలు లేదు. రూల్స్ రెగ్యులేషన్ ఏం చెప్తాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, యాజ్ పర్ దాట్ మనం మూవ్ అయ్యి మనం చాలా సమస్యలు పర్సనల్ ఇంక్లినేషన్ ఉండవలసినటువంటి అవసరం లేదు. మన సెటప్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి, కాబట్టి యాజ్ పర్ దాట్ పెన్షన్స్ గురించి సార్ చెప్పారు ఆల్రెడీ, దానికి ఒక మెమో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ ఎంపీడీఓ సందర్భం కూడా దాన్ని ఒకటే రెండు సార్లు కలెక్టర్ గారు చదవమన్నారు. సో 1వ తేదీ 6 గంటలకు మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయవలసినటువంటి కన్స్ట్రక్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి. నేను కొత్తగా వచ్చాను కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే
ఖచ్చితంగా మనసూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ఇంట్లో నడిపించవచ్చు. అందరూ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో నాకు సహకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారిని మమ్మల్ని అధికారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాస్తవంగా ఆమె డిగ్రీ చేసుకోవాలా, కానీ ఆమె ఒక డాక్టర్గా పనిచేస్తుంది. ఈ ఎంత డిగ్రీ ఏ విధంగా చేయాలి, ఎట్లా ఏ డిపార్ట్మెంట్ ఏ పనులు చేస్తారనే విషయం ఇంకా తెలియదు కాబట్టి నేను ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇక మీద ఆమె అందరి అధికారులతో రివ్యూ చేస్తారు. మరి మేమందరం కూడా కోరేది ఒకటి, మన సూరూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి పరంగా అటు సంక్షేమంగా మనం తీర్చిదిద్దాలని మా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమె గెలిపించి ఈరోజు శాసనసభకు పంపించాడంటే ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరా, అందరికీ అందుబాటులో ఉండగలదని చెప్పని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం ఈరోజు శాసనసభ రాయించిన. మరి మాకొకటి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు తెలిసేసింది ఒకటే, అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు పనిచేయలే కానీ ఎలాంటి కక్ష సాధింపు చేయలేం కానీ ఎలాంటి ప్రతీకారాలు చేయలేం కానీ ఎలాంటి వివాదాలకి కావలేకుండా మరీ ముఖ్యంగా ఎలాంటి అవినీతి కూడా కావలేకుండా ఈ నియోజకవర్గంలో పనిచేసే బాధ్యత శాసనసభ్యురాలు డాక్టర్ నెవరూరు విజయశ్రీ గారు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నారు. మరి అధికారులందరూ కూడా ఈ విషయాల్లో మాకు సహకరించండి. మరి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్ అయితేనే లేదా ఏదైనా ప్రపోజల్స్ మీరు తయారు చేసినా లేదా ఏదైనా వర్కులు పెండింగ్ లో ఉన్నా అవన్నీ కూడా తెలియజేస్తే ఆమె సంబంధిత మంత్రి అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వాటిని మళ్ళీ రివైజ్ చేసి శాంక్షన్ చేయించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఆయన ఆశీర్వాదంతో సూళ్ళూరుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి శాసనసభ్యురాలు గారు పనిచేస్తుందని చెప్పిన కూడా మీకు అందరికీ మేము మనవి చేస్తూ మాకు కావాల్సినంత అధికారులు సహాయ సహకారాలు మళ్ళీ అవసరత్వం లేకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం మీరు అందరూ కూడా దిగు చేయగా నిర్వహించడానికి మీ వల్లనే ప్రభుత్వానికి మంచి పేరైనా చెప్పగలిగిన వస్తుంది కాబట్టి అధికారులే ముందుండి మా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారిని నడిపించాలని చెప్పిన కూడా సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ మరి రేపు 1వ తారీఖున లక్షలు ఇది చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఏ విధంగా అయితే ఇచ్చాడో ఏప్రిల్ మే జూన్ నెలలు ఒక్కొక్క నెలకి 1000 రూపాయలు చొప్పున పెంచడం, జూలై మాసానికి అది ఒక 4000 కలిపి మొత్తం వెరసి 7000 రూపాయలు రేపు ఈ కార్యక్రమాన్ని మరి 1వ తారీఖు నిర్వహించబడుతుంది. మరి మీకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సూరూరుపేట పట్టణంలో అదేవిధంగా నాయకపేట పట్టణంలో అట్లా అవుతాయి మిగతా గ్రామాల్లో ఈ ఎండిఓలు అందరూ కూడా అన్ని సచివాలయకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దగ్గర పెట్టుకొని మీరు ఆ సంచలను పంపిణీ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా ఎండిఓల్ని అదేవిధంగా అధికారులు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను.